మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజాహిత పేరిట యాత్ర చేపట్టిన బండి సంజయ్ ఐదేళ్ల పాటు ఎక్కడున్నారని మంత్రి పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీని అడుగుతా ఉన్నా, ఈరోజు హుస్నాబాద్ పర్యటనకు వస్తా ఉన్నావు, ప్రజాహిత యాత్ర పేరు మీద 5 సంవత్సరాలు ఎక్కడున్నావు అని అడుగుతా ఉన్నావు. 5 సంవత్సరాలు రాజకీయాలకు పరిమితమై నిన్ను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు కనబడకుండా, దొరకకుండా, అభివృద్ధి చేయకుండా ఇలా ప్రజాహిత యాత్ర పేరు మీద చేసి రాముడి పేరుపై ఓట్లు అడిగితే ఏ విధంగా ఇస్తారనే మాట సందర్భంగా అడుగుతున్నాం. నిజంగా మీరు చైతన్యం ఉంటే, మీకు ఒక బాధ్యత ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 500 రూపాయల సిలిండర్ ఇచ్చేయండి. ఈరోజు 400 రూపాయల సిలిండర్ 1200 చేసి ప్రజలను జేబు నుంచి డబ్బు తోసుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్న మీ ప్రభుత్వం గది కోటాల్లో ప్రజలకు వివరించమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా జోలికి పోలేక పాపం మంత్రి అయిన కొంచెం ఎంజాయ్ చేయనాయో అని చెప్పండి, ఏమట్లేదు ఆయన జోలికే పోట్లేదు. ఈయన కూడా కేసీఆర్ కొడుకున్నాడు కండకోవడం బాగుంటుంది. వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లారులెత్త నడిచి కూడా దాపిస్తా ఉంటారు. నేను తెల్లారులెత్త నా మీద చెప్పే వీళ్ళిద్దరికి, ఈయనకుండా ఆయనకి ఇద్దరు దోస్తులు ఇద్దరు 24 గంటలు తిట్టుడే నేను. నేను ఆయన జోలికి పోలే కళ్ళమంట బాగా ఏం చేయలే బండి సంజయ్ ఏం చేసిండు అని చెప్పడానికే రావాలి. నేను నువ్వు ఓకే లేకుండా ఏం చేయాలి, నువ్వు ఏం చేసావు, ఆయన ఎంపీ ఉండే ఆయన కూడా అంతమంది ఓట్లు వేసాడు, ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు అని చెప్పాలి కదా, ఏం చేసినావు, ఏమేమి ఉద్యోగాలు చేసినావు అని ఆయన చెప్పాలి కదా. నేను ఏం చేసినా చెప్పడానికే వస్తుంది. ఇవన్నీ నేను చెప్పినే తప్పు అంటే ఇక్కడ తిరిగినాను, ఇంతకుముందు తిరిగినాను, నా మీద కేసు పని చెప్పండి.